క్రైస్తవులందరూ ఐక్యమత్యంగా ఉండి సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కమిటీ సభ్యులు కోరారు. స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో కమిటీ సభ్యులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ గిడియాన్ మాట్లాడుతూ, తమ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొసైటీ చట్ట ప్రకారం చట్టపరమైన కమిటీగా జిల్లా రిజిస్టర్ గారిచే 22-23వ సంవత్సరానికి ఆమోదం పొందిందని తెలిపారు. తమ సంఘంలో కొందరు స్వార్థపరులు సంఘాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారు సంఘ ఐక్యతకు కృషి చేయాలని కోరారు. సంఘంలో ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకునే వారమని, కరోనా సందర్భంగా గత 2 సంవత్సరాలు కమిటీని ఎన్నుకోలేకపోయామని అన్నారు. ఈ సంవత్సరం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు. సంఘం కార్యదర్శి డాక్టర్ ఎం ఇంద్రాశాంతి మాట్లాడుతూ, సంఘంలో కొందరు ప్రత్యేకంగా సర్వీస్ చేయడం బాధాకరమన్నారు. అందరూ ఒకటే కమిటీగా ఉండాలని ఆమె కోరారు. తమ కమిటీకి గుర్తింపు ఉందని, సంఘాన్ని వ్యతిరేకించేవారు సంఘం నుంచి వెళ్లిపోవాలని ఆమె కోరారు. కాన్స్టిట్యూషన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే ఒకే ఆరాధనని ఆరాధించాల, ఒకే సంఘము, ఒకే సర్వీస్ ఉండాలా, పాస్టర్లు వల్లే ఉండాలా, ఆరాధన జరగాల, చర్చి రెవెన్యూ వేరే డైవర్ట్ కావద్దు. ఇది కాన్స్టిట్యూషన్ రూల్. కాన్స్టిట్యూషన్ రూల్ను పక్కన పెట్టి వీళ్ళు అడాకౌంటు మాదని చెప్పి చర్చిలో 10-20 మంది కొంతమందిని బయటలో ఎస్టీ ఎవరైనా పిలుచుకొని వచ్చి ఇలా భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి సంఘం జరిపిస్తూ డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళందరి దగ్గర సంఘం ఖజానాకు గండి కొట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అప్పటికి ఈ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే అందరికీ నోటీస్ ఇచ్చినారు, ఇన్ఫామ్ చేసినారు, మేము జనరల్ బాడీలో డిసైడ్ అవుతుంది రండి అని అన్నారు. జనరల్ బాడీ జరిగింది. జనరల్ బాడీలో ఒక కమిటీ తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకత లేదు. ఎన్నికలు ఎందుకు, ఎలక్షన్స్ అవసరంలే. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది తెలుసా, జనరల్ బాడీ ఏకగ్రీవంగా ఒప్పుకుంటే ఎలక్షన్ జరగాల్సిన పనిలే. కాబట్టి ఎవరైతే జనరల్ బాడీలో అందరి ఆమోదం ఏకగ్రీవంగా వచ్చినారో వాళ్ళు కమిటీకి ఏర్పడవచ్చు, రూలింగ్ చేయొచ్చు. ఆ విధంగా వచ్చిన కమిటీ ఇప్పుడున్న కమిటీ. ఈ 167/1988 ప్రకారము, వెల్ఫేర్ సొసైటీ యాక్ట్ దాని ప్రకారము స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయ్యి 1 వీక్ అయింది. ఈ 1 వీక్ అయిన సందర్భంలో మేము ఏం చేసామంటే, సంఘంలో ఉన్నటువంటి డిఫరెన్సెస్, ముఖ్యంగా విక్టర్ ఇమాన్యుయల్ సార్ ఈ సంఘం నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన అనౌన్స్ చేసినాడు ఫుల్పేట్ మీద నుంచి. సో ఆయన అనౌన్స్ చేసినాక చర్చి కమిటీ ఏం చేసిందంటే, సార్ వెళ్ళిపోతా అంటున్నారు కాబట్టి మనం ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించాలి కంటిన్యూగా అమ్మని. కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు, నాకు సంఘంలో నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతున్నా, జూలై 31 లోపల వెకేట్ చేస్తానని చెప్పినాడు. సరే వద్దు సార్ అని స్త్రీల లేడీస్ అందరూ